రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ తో పాటు అన్ని నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దీనివల్న సామాన్యుడి బ్రతుకు దయనీయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. నిత్యావసర ధరలు తగ్గించాలని రోడ్డుపై బయటించి నిరసన చేపట్టారు. నిత్యావసర ధరలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా విశాఖ జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రోడ్లపై బయటించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, మాట తప్పని మడం తిప్పని పరిపాలన అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని విమర్శించారు. నిత్యావసర ధరలు తగ్గించాలి, పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి నిత్యావసర ధరలు తగ్గించాలి, పెరుగుతున్న నిత్యావసర ధరలు తగ్గించాలి, పెరుగుతున్న నిత్యావసర ధరలు తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. ఈరోజు రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ఎంత మండిపోతున్నాయో ప్రతి ఒక్క పేద బడుగు వర్గాలంతా కూడా చాలా చాలా బాధపడుతున్నాయి. అయితే ఈ నిత్యావసర వస్తువులు పెరిగిపోవడానికి కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడానికి కానీ ముఖ్య కారణం ఎవరయ్యానంటే ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్తూ ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ పెరిగిపోతున్నాయి, బాధుడే బాధుడు బాధుడే బాధుడు అంటూ రాబోయే కాలంలో వీరబాధుడే అని చెప్పినటువంటి మాట ఈరోజు నిజమైంది. ఈరోజు నిజంగా కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళలేక పని దొరకక అలాగని చెప్పి ఇంట్లో ఆదాయం లేక ఎంతోమంది పేదరికాన్ని పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు బజార్కి వెళ్ళి ఒక ఆయిల్ పెయింట్ తెచ్చుకుందామనంటే దాదాపుగా 80 రూపాయలు ఉండేది 200 రూపాయలు అయ్యింది. అలాగే టమాటాల ధరలు కానీ 30 రూపాయలు అయ్యింది. ఇలా ఉల్లిపాయలు కానీ కాయగూరలు కానీ ఏది వెళ్ళినా 60 రూపాయలు పైచిలికే కానీ సామాన్య మానవుడు కనీసం గంజినీళ్ళు కూడా తాగలేనటువంటి పరిస్థితిలో ఈరోజు నిత్యావసర ధరలు అంత మండిపోతున్నాయి. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు అయితే రోజు చూస్తున్నాం, రోజు పైసలు లెక్కన దాదాపుగా ఈరోజు సామాన్య మానవుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళాలన్నా చిన్న బైక్ వేసుకొని వెళ్ళాలన్నా 100 రూపాయలు 106 రూపాయలు పెడితేనే కానీ ఆయన బండి కానీ వాహనాలు కానీ నడపలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత ధరలు పెరిగిపోతున్నప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏమి చేస్తున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ప్రజల పక్షాన ఉండాల్సి పోయి ఈ కరోనా కాలంలో ప్రజలకి అండగా ఉండి వారికి కావలసినటువంటి సరుకులు తక్కువ ధరలకి అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ధరల్ని పెంచి, పెట్రోల్ ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి మహిళల్ని ఎంత హింస పెడుతున్నదో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. అందుకని తెలుగుదేశం పార్టీ మహిళల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీగా ఖచ్చితంగా ధరలు తగ్గించాలి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించకపోతే రాబోయే కాలంలో ఇంకా ఉద్యమాలను ఉధృతం చేస్తామని మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాము.